మధ్య కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక చెరువులకు గంటలు పడ్డాయి. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఉమ్మడి జిల్లాలో 6324 చెరువులు కుంటలు ఉన్నాయి. వీటి కింద 420000 ఎకరాలు సాగవుతున్నాయి. రామప్ప లక్నవరం గణప సముద్రం చలివాగు ప్రాజెక్ట్ ధర్మసాగర్ భద్రకాళి వడ్డేపల్లి గోపాలపురం చిన్న వడ్డేపల్లి చెరువుల్లో నీటి నిల్వ కోసం కట్టలు ఎత్తు పెంచేందుకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. అయితే మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో చెరువు కట్టల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే భద్రకాళి చెరువుకు గండి పడిందంటున్నారు జనం. అధికారుల నిర్లక్ష్యమే కారణమని విమర్శిస్తున్నారు. ఈ గోపాలపురం చెరువు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ చెరువును కట్టను తెంపాలనే ఉద్దేశంతోనే పదే పదే ఒక చెరువు గండి పెట్టడం జరుగుతుంది. అయితే ఈ రోజు ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే టెంపరీ అంటే ఎక్కడ కొట్టుకోపోతుందో ఒక గండిని ఇసుక బస్తాలతో పూడ్చి మట్టితో పూడ్చి వాటిని వదిలేయడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా సేమ్ యథావిధిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సంచులు వేసే పద్ధతి ఇసుక నింపే పద్ధతులు సత్తి పలికి దాన్ని పర్మనెంట్గా ఆలోచన చేసి నాలాన్ని పరిరక్షించాలని చెరువు కట్టలను పరిరక్షించాలని మీకు కోరడం జరుగుతుంది. వడ్డేపల్లి చెరువును రిజర్వాయర్ గా మార్చారు అధికారులు. ఈ చెరువు కట్ట పునరుద్ధరణ పనులకు 21.5 కోట్లతో ఏడాదిన్నర కిందట శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ మధ్య కురిసిన వర్షాలకు వరద పోటెత్తడంతో కట్టకు గండిపడే ప్రమాదం ఏర్పడింది. దీంతో గోన సంచుల్లో ఇసుక నింపి కట్టకు అడ్డువేశారు. చెరువు కట్టలను పునరుద్ధరించకపోతే వడ్డేపల్లి భద్రకాళి చిన్న వడ్డేపల్లి చెరువు కింద ఇల్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. గోపాలపురం 56 డివిజన్లోని గోపాలపురం చెరువు అనేక వరదలకు గురవుతున్నాయి. ఎంక్రోచ్మెంట్ పెరుగుతుంది. నాలాలు మూసివేస్తున్నారు. నాలాలు మూసివేయడం వల్ల నాలాలు వెళ్ళవలసినటువంటి నీరు ఇళ్లలోకి వస్తున్నాయి. గతంలో 2018లో ఇదే జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఈ వరదల మూలంగా కూడా ఈ 100 ఫీట్ల రోడ్డుకు పక్కకు కొంచెం గండి పడింది. దానికి కూడా ఇసుక బస్తాలు వేసి కాపాడుకున్నారు ప్రజలు. గండి పడితే ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా చేసినటువంటి మరమ్మతులు కాకుండా ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు పర్మనెంట్గా శాశ్వత పరిష్కారాన్ని చూపెట్టాలని ప్రభుత్వానికి కోరుతాం. చెరువులకు గండి పడకుండా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయంటున్నారు ప్రజా సంఘాల నేతలు. ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. దాదాపు మొన్న వరదలతోటి 91 చెరువులు తెగినట్టు అధికారులు చెప్తా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. కాబట్టి అందుకోసం వీటికి కారణం ఏంటంటే వాటిని కట్టను విడలు చేయకపోవడము, అదేవిధంగా మత్తడిని కొంచెం పెంచకపోవడము, అదేవిధంగా వాటన్నిటికీ క్లోజింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయకపోవడం, ఇట్లాంటి ఫలితంగానే ఈ చెరువులు తెగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. భద్రకాళి చెరువు కనుక చూసినట్లయితే సరిహద్దులను తొంగలతోకి లోపలికి వచ్చి పెద్దగా వాళ్ళు కట్టినటువంటి పరిస్థితి సిటీ స్మార్ట్ సిటీ నిధులతోటి. కాబట్టి అందుకోసమని వీటన్నిటి ఫలితంగా చెరువులు ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి చెరువులను పకడ్బందీగా అవి చేయాలి. అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే చెరువులకు గండ్లు పడుతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. చెరువుల కట్టలు తూములు రిపేర్లకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు. చూసారు కదా, అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం కారణంగా చెరువు కట్ట పనులు అన్ని ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించి చెరువు కట్ట మరమ్మతులు శాశ్వత పనులు చేపట్టి ప్రమాదాలకు గురికాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది. వీడియో క్రాంతితో అశోక్ ఫిజిక్ న్యూస్ వరంగల్.